పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపింపబడి వాళ్ళు పలికేరన్న మాట రాయబడి ఉంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే ప్రార్థన మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ప్రసంగం ఇప్పుడు చేస్తూ ఉన్నాం, ప్రసంగము లేక ఉపదేశం. ఉపదేశం వల్ల మనకు ఓహో ఎలా ప్రార్థన చేయాలని అవగాహన కలుగుతుంది, కానీ ఈ ఉపదేశం అనుసరించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ ప్రార్థన మనలను రక్షిస్తాం. ప్రార్థన సత్యమందు ప్రతిష్ఠింపబడతాం మనం, అంత శక్తివంతమైంది. కాబట్టి ప్రార్థన చేయకపోవడము చాలా పాపము, పాపం అనే మాట ఇక్కడ సమయంలో చెప్తున్నాడు. ప్రార్థన చేయకపోవడము మీకు అంటే నా మట్టుకైతే అని చెప్పేటంటే దేవునికి విరోధంగా పాపం ఏదంటే ప్రార్థన చేయకపోవడమే.